వాళ్ళకు నమస్కారం చక్కగా చాలామంది అమ్మాయిలకు సంతానమే భాగ్యం అంటే సంతానం అంటే ఒక టైరాయిడ్ ఉండని తర్వాత ఆటబిట్టు తక్కువ ఉండని దేవుడు గర్భం ఇస్తాడు గర్భం పోతుంది ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది ఈ అంటే బాడీలో వాళ్ళకు నరాలు వీకుంటాయి తర్వాత బాడీలో సరైన పొజిషన్ల తెలకణాలు తక్కువ ఉంటాయి బెడ్ తక్కువ ఉంటుంది వాళ్ళు యదార్ ఎక్కువ చేసి భయం ఎక్కువ ఉంటుంది భయం అనేది ప్రతి మంచికి భయపడితే ఏ పని మనం చేయలేము భయం అన్నప్పుడు ఎంతో పెద్దగా కట్టె తీసుకుని కొట్టాలని పోతాం అక్కడ ఎవడైనా మధ్యన నిలబడి ఒరే నువ్వేం కొడతారో నీ కంటే ముందుగా కత్తి తీసుకుని ఉన్న అంటే వాడు భయపడి వెంబడి ఆగిపోతాం అందుకు భయపడి ఆగిపోతాం కాబట్టి ఈ జబ్బు కోసం భార్య పడతలు సంతోషంగా ఉంటారు మంచిగా గర్భం వస్తుంది ఆ గర్భం మూడు నెలలు నాన్నెల మోసే వరకు గర్భం పోతుంది ఇంతమంది చాలామంది బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే అయ్యా దేవుడా ఇయకుంటే బాగుండు ఇచ్చినక్క గడ్డవరికి లేకుండా మధ్యనే పోతుందంటే అక్కడ నాయనకు బాధ అత్తమామకు బాధ ఇరుగు బాధ భర్తకు కూడా బాధ ఈ అమ్మాయి అక్కడలే ఇక్కడలే అక్కడనే లే అందుకోసరం మా పెద్దలు చెంచు వాళ్ళు చక్కగా కొన్ని మూలికలు కనిపెట్టినవి మీకు వివరంగా చెప్తాను అవన్నీ చేసుకునే విధానం చెప్తాను వాడే విధానం చెప్తాను పత్తి విధానం చెప్తాను ఆ మూలికల పేరు తెల్లబండ చెట్టు అంటారు తెల్లబెండ అంటే ఆ చెట్టు తెల్లబెండ ఉంటుంది పూలు పచ్చగా వస్తాయి పడతాయి అదొక చెట్టు తర్వాత శంకు చెట్టు శంకు పుసుపు చెట్టు అదొకటి తర్వాత వచ్చేసి బూతరాచి ఆకు అంటే అది ఊదిగడ్డీల వాసన ఉంటుంది ఆ చెట్టు ఊదిగడ్డీల వాసన ఉంటుంది ఆ చెట్టు చాలా పతలాగా ఉంటుంది ఆ చెట్టు వాడిపోయింది ఇప్పుడు ఎందుకంటే తెల్లబూత రాచాకు హనుమంతు కాశ చెట్టు పేరు హనుమంతు కాశ అంటే లోపల గర్భంలో ఆ లోపల అమ్మాయికి గట్టిగా కాశ అంటే హనుమంతు కాశ అంటే హనుమంతులు ఒక దట్టి చుట్టుకునేవాడు ఆ చెట్టు పేరు హనుమంతు కాశ అంటారు తర్వాత వచ్చేసి కొండ గంగిరేగు కొండ గంగిరేగులో గంగిరేగి చెట్టులో చాలా గమ్ము పదార్థాలు ఉంటాయి ఈ కడుపు కూడా కారణం అంటే గమ్ము తక్కువ లోపల తెల్ల రక్త కణాలు తక్కువయ్యి ఊశం ఎక్కువేయి గర్భజితి చిన్నగా ఉండి ఆ తర్వాత కడుపు అనేది పోతుంటుంది బరువు పట్టుకోలేక ఆ పిండం వేయలేక ఆ గర్భజితి పోతుంటుంది కాబట్టి దేవుడే ఇచ్చగాని మళ్ళ దేవుడు తీసుకుపాయని అమ్మాయికి ఉన్న బాధ ఎవరికి ఉండదు అమ్మాయి తల్లిదండ్రులకు ఎక్కువ బాధ ఉంటుంది భర్తకు బాధ ఉంటుంది అత్తమావకు బాధ ఉంటుంది ఇరుగు పొరుగోళ్ళు అయ్యా ఆ పిల్లలే కడుపు వస్తుంది కానీ కడుపు పోతుంది అబ్బా ఏ రోగం ఉండొచ్చమ్మా ఏ రోగం ఉండొచ్చు అని కొంతమంది అంటారు ఆ పిల్ల కరెక్ట్గా పత్తె ఉండదు లేని కొంతమంది అంటారు ఆ పిల్ల చెప్పిన మాట వినదు అన్ని పనులు ఈ పనులు చేసుకొని పడుపు పోదు అంటారు ఆరోగ్యం పరిస్థితి ఎవరికి తెలియదు ఆ కడుపు ఎందుకు పోతుందో తెలుసుకొని మన పెద్దలంతా వివరంగా తెలుసుకొని అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టుకొని అందరు సంతోషంగా పెట్టి ఆ వివరంగా స్నానం చేసుకొని ఈ మూలికలు ఐదు రకాల మూలికలు చెప్పాను కదా ఈ మూలికలు గుర్తుపట్టుకొని సమూలం తెచ్చుకొని సనసన ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి సూర్ణం తయారు చేసి ఉసిరిగాలం బట్టి ఈ మూలికలు అనేది బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఆ నీళ్లు పొయ్యి మీద పెట్టి ఆ నీళ్ళతో ఆ ముడికెలు శుద్ధి చేసుకొని మూటగట్టి పొడి శుద్ధి చేసుకొని ఆ మందు తీసుకున్నప్పుడు పూరికల కాలంలో కలి కలితో తీసుకునే వాళ్ళు కలి ఉండేది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కలి లేదు కాబట్టి మజ్జిగలో తీసుకోవాలి పూట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకోవాలి మజ్జిగలో తీసుకొని ఈ మందు తీసుకున్నప్పుడు పత్తి ఉండాలి ఏం పత్తె ఉండాలి చికెన్ తినకూడదు పప్పాయి పండు నూగులు నల్ల నల్లనూలు తినకూడదు ఎక్కువ బరువులు మేయకూదు ఎక్కువ భార్య భర్తలు ఉండేటప్పుడు చూసుకొనే పాల్గొనాలి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అయ్యా నువ్వు మనుషులు ఏమి చెట్లు ఏమి చెప్పినావు తయారు చేసుకున్నాం తిన్నాం గర్భం వచ్చింది నిలబడింది అంకాసారి నువ్వు చెప్పినట్వి మల్లెపాయ నువ్వేం చెట్లు చెప్పినావు అంటారు కాబట్టి పొచ్చిన కోసం జాగ్రత్త అనేది చేసుకోవడం చాలా మంచిది అందుకోసం చక్కగా ఈ ఐదు మూలకిళ్ళల్లో ఈ గుణాలున్నాయి సంతానం అవుతున్నారు కాబట్టి గర్భచతి ఉన్నా గర్భం బరువు మయకున్నా అమ్మాయిల కాల్షియం తక్కువ ఉన్నా అమ్మాయిల బెడ్డు తక్కువ ఉన్నా అమ్మాయిలో మంచి ఆరోగ్యంగా ఉండడానికి అమ్మాయి వరకు ఈ గర్భం వచ్చిన తర్వాత ఒక నెల అయితేనే నెల నుండి తొమ్మిది నెలల వరకు డెలివరీ వరకు మందు తీసుకోవచ్చు డెలివరీ అయిన తర్వాత బంద్ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా అమ్మలకు అక్కలకు అన్నలకు చెన్నెళ్ళకు మా పెద్దలకు మా అమ్మ నాన్నకు చక్క సూచ ప్రజలకంతా వైద్యులకు డాక్టర్లకు అందరికి చిన్న పెద్దగా నా మనస్ఫూర్తిగా హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఇది నిజమైన మాట అబద్ధం కాదు మనస్ఫూర్తిగా అందరికీ వాగిన వాళ్ళకి నమస్కారం సూచ ప్రజలకంతా నమస్కారం